ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టుడిఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం టెట్టుడిఎస్సీకి సంబంధించిన తాజా సమాచారం, అదేవిధంగా టెట్టుడిఎస్సీ అభ్యర్థులకున్న మనకి ప్రాబ్లమ్స్ ఏంటో ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో గవర్నమెంట్ అందరికీ కూడా రీచ్ అయ్యేలా, అధికారులందరికీ రీచ్ అయ్యేలా మీరు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఓకేనా? సో ఎందుకంటే టెట్టుడిఎస్సీ అభ్యర్థుల తరఫున మనం ఎవరైతే ఈ యొక్క మనకి అధికారంలోకి రాగానే G017 ఎత్తివేసి, అదేవిధంగా దాని వలన 65,000 పోస్టులు రద్దయ్యాయని లోకేష్ గారే ఆ రోజు మనకి ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నిరుద్యోగులందరికీ కూడా, సో మనం చూడవచ్చు స్క్రీన్ మీద. సో ఏదైతే ఈ యొక్క G017 వల్ల 65,000 పోస్టులు రద్దయ్యాయని ఆ రోజు లోకేష్ గారు అన్నారు. అయితే చెప్పినట్టుగా ఆ యొక్క G017 రద్దు చేసి 65,000 పోస్టుల్లో కనీసం 30,000 పోస్టులతో మెగా డిఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా మనకి ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా అప్రెంటిస్ విధానం కూడా మనకి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిఎస్సీ అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ డిఎస్సీ అభ్యర్థుల సమస్య గురించి మనం ఒకసారి చెక్ చేసిన లేదు కనుక, మనకి 3 రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రానుంది. అందులో మనకి 4 జిల్లాల్లో ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం, ఈ 4 జిల్లాల్లో కూడా దాదాపు 150 లోపు 100 లో పోస్టులు అయితే ఉన్నాయి. సో వారందరూ కూడా ఆ 4 జిల్లా అభ్యర్థులు కూడా కోరుతూ ఉన్నారు. సో మనకి ఏదైతే ఈ యొక్క పోస్టుల సంఖ్య తక్కువ ఉందో ప్రతి జిల్లాలో కూడా, ఓకేనా, సో ఎవరైతే ఈ యొక్క 1-2 మార్కులతో ఉద్యోగాలు కోల్పోకుండా పరిస్థితి ఉండకుండా నోటిఫికేషన్ ఇవ్వకముందే టైం గ్యాప్ గురించి కనీసం 6 నెలలు టెట్టు డిఎస్సీ కలిపి, మరియు కనీస పోస్టులు ప్రతి జిల్లాకి 500 SGT పోస్టులు తక్కువ రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఒక్కసారిగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేసాక 100-150 పోస్టుల్లో జిల్లాల్లో ఉంటే ఇలాంటి పరిస్థితి మనకి చాలా పెద్ద సమస్య ఎదురవుతుందని ప్రతి ఒక్కరు కూడా డిఎస్సీ అభ్యర్థులు ఆశిస్తూ ఉన్నారు. సో అయితే నిన్న మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు అయితే కలిశారు. అందులో ప్రకాశం జిల్లా వారు కూడా ఉన్నారు. సో అప్పుడు ఆ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొంచెం పాజిటివ్గానే మనకి స్పందించడం జరిగింది. సో ఎందుకంటే, సో అయితే ఆ 4 జిల్లాలతో పాటు ప్రతి జిల్లాకి కూడా మనకి ఏవైతే పోస్టులు తక్కువ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిదిద్ది 500 పోస్టులు ఎస్జిటి పోస్టులు అయితే ప్రతి జిల్లాకి ఉండేలా మనకి వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అదేవిధంగా G017 ఎత్తివేయడం కూడా మనం అడగడం జరిగింది. సో దానికి కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే ఈ నేపథ్యంలో మనకి అప్రెంటిస్ విధానం కూడా రద్దు చేయాలని కోరారు. సో ఆ 3 రెట్లకు కూడా విద్యాశాఖ మంత్రి గారు సానుకూలంగానే స్పందించారు. సో వాటి మీద త్వరలోనే ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో టెట్ డిఎస్సీ నోటిఫికేషన్లు అనేవి ఏమేమిటి వస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేది, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వీడియోతో అప్లోడ్ చేస్తాను. దీనికోసం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందులో అందించడం జరుగుతుంది. సో ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.